ఆటంకాలు సుఖం వస్తే ముఖం కడుగు తిరగడం లేదు అబ్బో పనుకొని పనుకొని పక్కన వస్తరేవా ఇంకెప్పుడు అంటాడు ఓ అయ్యా లేసావా అబ్బో నా సుఖమా నిన్ను వేసుకున్న కాంచెం నా సుఖం సూర్యకిరణటే ఉన్నది ఆయన నేను లేచేవాడు ఉద్దాలు చేసేది ఉందా పోరాటాలు చేసేది ఉందే తీరిపాడుకున్నాడు తప్ప అబ్బో లేచి కూర్చుంటూ పైసా పని చేయు కూర్చొని తింటే గుట్టనన్నా కరుగుతాయి ఆకారానికి ఉంటే సరిపోదు ఎగిరంగా బతకడం ఎడవాలి అంతే అబ్బో పైసలు ఉంటే ఆగుతాడా ఈ మనిషి ఉన్నాడానేమో లొట్ల పండుగ లేనా నుట్ల పండుగ ఒక ఆటం కష్టం మీద సంసారం వెళ్ళాలంటే వెళ్ళది అవునే స్వరూప ఇందాకంచెలు చూస్తున్నా నీ మర్యాద వద్దెక్కినా కానీ నీ నోరు మాత్రం ఆగుతలేదు అయినా నీ అవగారు ఏమన్నా ఆసుపత్రులు నేను అమ్ముకున్నానా రెండు నెలల నుంచి నీ పని లేక తిరిగి తిరిగి తిప్పకాయ అయింది ఏం చేయాలి పని ఉంటేనేమో మంచిగా చూస్తావు పని లేకపోతే అరకల పడతావు అయినా నేను చేసిన కష్టం అంతా ఆగలవైందా అనుకున్నా ఈ మాట అంటావని ఒక్కొక్క మొగుడు ఒక్కొక్క కంపెనీల పని చేసుకుంటా నాలుగు కంపెనీల అడుచుకుంటాడు నువ్వేంటయ్యా సోలో సొక్క అంటే ఒకటే కంపెనీలో పోతే ఊకుంటివి అస్సలు తప్పు కాదయ్యా పిల్లగాడు మంచోడని కష్టపోతాడని నిన్ను నన్ను అంటగట్టింది చూడు ఆ గంధవల్లి యాదగిరి ఆయన పని చేయాలి ఫస్ట్ అవునే పెడితే పెళ్లి కొడతావు లేకపోతే సాగు కొడతావు నేను అనుకున్నా మీ అయ్య ముఖం నీ ముఖం చూసినప్పుడే అనుకున్నా మీ కదిరి గుణాలని అబ్బో పని చేసినప్పుడే ఫోన్ చేసి హలో ఎడున్నావయ్యా ఇంత చికెన్ తీసుకురా రాదు ఇంత మటన్ చేయరా రాదు ఇవ్వాలా అంటివి బగ్గ తిన్నాక మంచిగా కమ్మ తీగ తిన్నాక ఇప్పుడు అనకర పడుతున్నావే ఓ దేవుడా పని చేస్తున్న బతుకుదామంటే నన్ను నాయన కత్తిరి మొక్కపోడు అంటవా నువ్వే కత్తిరి మొక్కపోండి అమ్మో ఎంత మాట ఓర్ని ఏగి అన్నావు అనుకో లేవట్ ఎత్తేత మన దసరా పండుగ అయింది కానీ అంతకంటే ఘోరం జర రాగే జరాగే దమ్మొస్తుంది మరి ఎందుకు పరిగెత్తున్నావు అమ్మా నువ్వు నవ్వగానే నాకేం చల్లబడది అయినా ఇవ్వాలి నీ పని కావాల్సింది ఎటు ఎటు కొట్టాలి జరాగే అబ్బా అబ్బా ఒక్కసారి దొరికే ఏమన్నా నిన్ను ఒక్కసారి దొరికితే దంచుదామని చూస్తున్నావు కదా ఆశ దోశ అప్పుడా నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ముందు ఒట్టు మనిషి బాబు బరువు మనిషివి నీకు తెలుగు సక్కా రాదు నాకు హిందీ సక్కా రాదు బరువు మనిషి కాదే బరువు మనిషివి అనాలే ఇవాళ ఎట్లా నీ ఇంత పండే జరాగే ఓ అయ్యా చింతపండు అంటే గుర్తుకొచ్చి వచ్చింది ఇంట్లో చింతపండు లేదు పులిచి పెట్టడానికి బాయికాడ పోయి చెట్టెక్కి చింతపండు దింపుకురాదు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలవక మాట్లాడుతున్నావా నాకు అర్థమైతే లేదే నీ ముఖం చూస్తేనేమో ముద్దుగుంది మాటలు చూస్తేనేమో కుటపతి అవుతుంది నేను మనసు నెట్టునే చెట్టెక్తానే ఏందయ్యా సుతారము చెట్టెక్కి ఇటు ఇటు దులుపు ఎట్ట దులుపాలను చూపెడుతురా ఓ సిరా ఏమో సీతపండు అంటారు తెలుసుకోలేదా కొంచెం సీతపండు పెట్టాలి ఏమైనా ఈ తాడి తీరుతురు ఏంది సీతపండు 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 పెట్టాలి తెలుసుకోలేదు అస్సలు టైంకి వచ్చినావురా ఆల్మోలు పంచాయతీ పెట్టుకుంటే పక్కింటాడు వచ్చి పచ్చేసలాడుతుందా అన్నాడట నీ అసలు ఉంటాడే ఇల్లు లెక్క నేను పెళ్లి చేసుకుంటే ఇంత ముద్దుకుంటును పిల్లక కోరిక లెక్క మంచిగా మంచోడు చెప్పిన పని చేసేటోడు పెళ్ళి అంటేనే దూరం ఉండేటోడు పెళ్ళి పెళ్ళి అంటుడు ఏమైందో ఏమో పాపం అబ్బా స్వరూప ఊరిగా లొల్లి పెట్టుకుంటే నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్టే
ఇంకా ప్రవీణ్ అన్న దాన్ని పోయి కంపెనీలో పోతున్నట మొన్ననే 10 మంది పోరాలను తీసుకుపోయి కంపెనీలో జాయిన్ చేసిండట నేను కూడా పోయి అడిగొత్తా నువ్వు సప్లైగా పోయి కూర వండుపో నేను పోయి వస్తా అట్లా సరే పోయిరా ఏదో ఒక పనికి పోతుంది అంత ముందు పని చేసిన అంటే నేనేమంటానయ్యా నా కొవ్వ పోయి పని అడుచుకురా పో నాకు సంతోషమే కదా నువ్వు పని చేస్తే अड़का ఇప్పుడు నీకు పెళ్ళి ఆయ తాతా ఓ తాతా జరాగ్ జరాగ్ నీ పెళ్ళికి ఇంకా గేజ్కి రాలేదు కానీ అసలు నువ్వు గింత దొడ్డుకి ఎట్లా అయినావు గింత పొడుగు ఎట్లా అయినావు జర నాకు చెప్పే నేను కూడా నీ లెక్క కావాలి ఎందుకంటే మూగ జీవాలకు కొమ్మ కొడదామంటే అంత లేను ఏం రో నాకట బుడ్డోని నన్నే అడిగంత ధైర్యం ఉన్నారా నీకు ఏం తింటా అడుగుతున్నావు నేను ఏం తింటా చెప్పాలా నీకు రోజు తవడు తవుడు తింటా బుడ్డడు పో తింటా ముఖాలంతా లేవు అందరూ అడుగుటో లేడు నన్ను షే తాతా ఎవరైనా తవుడు బుక్తారా మా భార్యకు తవుడు పెడితే రోజు బుడ్డడు పాలిస్తుంది నువ్వేమిస్తావు తాత అయితవా కానీ ఈ కప్పులు ఏమున్నది నీ లెక్క నాకైతే తాత జర చెప్పరా అదే అరే నువ్వు అడుతారు జర నాకు పెళ్ళదిలా నేను అడుతుంటే అందరు సంతోషంగా అయ్యా నేనే లేరు నాకు పెళ్లి కావాలే నాకు పెళ్లి కావాలే నాకు పెళ్లి కావాలే తాత నువ్వెంత ముత్తుకున్నా దానిగా నాకు పెళ్లి అయినాకనే నీకైతుంది నమస్తే నమస్తే రాణివాసము మూలవాసానికి వచ్చినట్టు ఏమో పని మీద వచ్చినావు ఏం చెప్పాలే కష్టాలు దేవుళ్ళకే తప్పలేదు మానవులు మనమెంత మాత్రమే పెళ్లి చేసుకున్న కాంచెలు ఒకటే పోరాయ చేసుకుందా అంటే పని లేదా నువ్వు మొన్న కంపెనీలకు 10 మందిని తీసుకుపోయినావట కానీ జర నన్ను కూడా పనులకు తీసుకుపోరాదే ఇంట్లో ఒకటే పోరైతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా చెవు మీద పేను వారినట్టే చేసినావు కంపెనీలా పని ఉన్నది కానీ నీకు ముంగడ పొట్ట ఎనకలొట్ట నువ్వు వంగుడు లేసుడు కంపెనీ ఏం పని చేస్తావే అబ్బా జరగట్లానకే ఎంత కష్టమైనా కంపెనీలో పని చేసి సలాకలక తయారైతా కానీ పని చేయకపోతే నా ఇంటికాడ నా పిల్లలతో రామకోసం ఉన్నదే నలుగుట్లో నారాయణ నీ 10 మందిలో నేను ఒక్కని చేస్తానే ఏమనుకోకు జరా ఊకే ఇంటికాడ ఉంటే నా పిల్లలతో ఇబ్బంది అవుతుందే ఒకటే చిట్లు తిడుతుంది ఓకే అన్న ప్రతి మొగోడు పెళ్ళం తిడుతుంది టార్చర్ పెడుతుంది అని అంటున్నారు కానీ పని చేయకపోతే ఏ పెళ్ళమైనా ఊకుంటుందా అన్న నా పెళ్ళమైతే ఊకుంటుందా నా పెళ్ళం కూడా తిడుతూనే ఉంటుంది అవునన్న మనము ఇంటి దగ్గర పని చేసుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ ఎంతో మంచిగా ఉంటున్నాం కానీ ఇక దూరదేశంలో దుబాయ్లా మస్కట్లా పనిచేసేటోళ్లకు ఎవరు దిక్కన్న తిన్న వానేటోళ్ళు ఉండరు పన్న వానేటోళ్ళు ఉండరు వాళ్ళ బాధ ఎవరు చూస్తారు అన్న అవునన్న ఇంకా దూరదేశంలో దుబాయ్ల మస్కట్లో ఉన్న అన్నలు బిడ్డలు అందరూ చల్లగా ఉండాలనే వాళ్ళ కుటుంబాలు సుద్ధ మంచిగా హాయిగా ఉండాలన్న కాన్ రాజ్యంలో పని చెప్తారు సరే కానన్న నేను కూడా ఈ కంపెనీలోకి పని చేస్తానే ఎట్లానే చేసి నన్ను ఎప్పుడు రమ్మంటావే సరే కానీ పని ఉన్నది రేపు పొద్దుగాల 8 గంటల వరకు రెడీ అయ్యి పనికిరా సరే అన్న సరే సరే మంచిదన్న అబ్బాబ్బా టైం పొద్దు పోతుంది యూట్యూబ్ ఛానల్లో నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్తే నమస్తే మిమ్మల్ని నవ్వించడానికి ధ్యేయంగా మీ విలేజ్ శ్రీను మరొక ఛానల్తో మీ ముంగడుకు వస్తుండు మా యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా విలేజ్ సీన్ ఛానల్ ద్వారా మీ ముంగడుకు వస్తున్నా
నన్ను ఇదివరకు ఎట్లా ఆదరించిర్రో ఈ యొక్క ఛానల్ కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ నాకు సపోర్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి చాలా చక్కగా ఈ యొక్క షార్ట్ ఫిలిం తీయడం జరిగింది మా షార్ట్ ఫిలిం గనుక మీకు నచ్చినట్లయితే మా విలేజ్ సీన్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా ఆ గంట గుర్తు కూడా కొట్టండి ఎందుకంటే మీకు మేము చేసే వీడియోలు కంపల్సరీ వస్తాయి కాబట్టి గంట గుర్తు కొట్టండి ప్లీజ్ ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ